పిల్లలు ఇంతకుముందు పాఠంలో మీరు అచ్చులు అల్లుల గురించి నేర్చుకున్నారు కదా మళ్ళీ ఒకసారి ఈ రోజు కూడా గుర్తు చేసుకుందాం ఆ నుంచి అహ వరకు ఉండేటువంటి అక్షరాలను అచ్చులు అంటారు కా నుంచి రౌతి వరకు ఉండేటువంటి అక్షరాలను హల్లులు అంటారు అంతే కదా మరి ఈ రోజు మనము పా నుంచి రౌతి వరకు ఉండేటువంటి హల్లులతో వచ్చే పదాల గురించి నేర్చుకుందాం సరేనా मरी पदालु नेर्चुकोबोये मुंदु मिम्मल्नि ओक चिन्न पोडुपु कथ अडुगुतानु दानिकि जवाबु चेप्पंडि विनंडि मरी तंड्रि गरगरा तल्लि पीचु पीचु बिड्डलु रत्नमालिक्यालु एमिटदि एमिटदि मरोकसारि विनंडि नाना तंड्रि गरगरा तल्लि पीचु पीचु बिड्डलु रत्नमालिक्यालु एमिटदि एमिटदि आलोचिंचि चेप्पंडि नाना గుర్తొచ్చింది కదా ఆ పనసపండు పనసపండు తిన్నారు కదా భలే తీయగా ఉంటుంది అది మరి పదాలు నేర్చుకుందామా మరి పదాలు నేర్చుకునే ముందు మీరు ఏం చేయాలి అందరూ కూడా నోట్బుక్ పెన్సిల్ దగ్గర పెట్టుకొని అలా చేయకుండా శ్రద్ధగా నేను చెప్పేది వినాలి అక్కడ వచ్చేటువంటి పదాలను చూస్తూ మీరు కూడా అనండి సరేనా పిల్లలు తలక చేతిలున్నది పనస పండు తీయది తీయనైన అక్షరాలు నేర్చుకుందమా కలము తింటే మంచిది బలము ఎంతో ఉంటది బంతులతో ఆడుకుందమా మనం అందరము కలిసిపోదమా బడికి అందరము కలిసిపోదమా యముడే భువికి వచ్చిండు రతములు తనకు వద్దండు లవణము చూసి మురిసిండు వనముకు దానిని తెచ్చిండు శపథం చేసి చల్లిండు దశముల తీసి చూపిండు విన్నారు కదా బాగుంది కదా మరి ఈ పాట లోపల పా నుంచి రౌతి వరకు వచ్చేటువంటి పదాలన్నీ కూడా ఉన్నాయి మరి ఇప్పుడు మనము ఒక్కొక్క అక్షరానికి చిత్రాన్ని చూస్తూ పదాలను నేర్చుకుందాం మొదటిగా ప పాతో వచ్చేటువంటి పదం ఏంటి నానా చిత్రంలో చూడండి పడవా పా డా వా పడవా తర్వాత ఫ దీన్ని ఏమని పలకాలి ఫ పాతో వచ్చేటువంటి పదము చిత్రంలో ఉంది చూడండి ఏంటిది అది ఫలములు పాతో వచ్చేటువంటి పదం ఏంటి నానా ఫలములు తర్వాత బ ఏంటిది బ బాతో వచ్చేటువంటి పదం ఏంటి చూడండి నానా చిత్రంలో ఉంది బంతి బాతో వచ్చేటువంటి పదం ఏంటి నానా బంతి తర్వాత అక్షరము భ దీన్ని భ అని పలకాలి మరి బాతో వచ్చేటువంటి పదం ఏంటి నాన్న చిత్రంలో చూడండి దీన్ని ఏమంటారు భల్లూకము బాతో వచ్చేటువంటి పదం ఏంటి నాన్న భల్లూకము తర్వాత వచ్చేటువంటి అక్షరం ఏంటి మా మా అక్షరంతో వచ్చేటువంటి పదం ఏంటో చిత్రంలో చూడండి మంచము ఏంటి నాన్న మాతో వచ్చేటువంటి పదం ఏంటి మంచము తర్వాత యాతో వచ్చేటువంటి పదం ఏంటి నాన్న చిత్రంలో చూడండి యజ్ఞము యాతో వచ్చేటువంటి పదం ఏంటి నాన్న యజ్ఞము తర్వాత అక్షరం ఏంటి నాన్న ర మరి రాతో వచ్చేటువంటి పదం ఏంటో చూడండి రవి 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 అంటే సూర్యుడు రాతో వచ్చేటువంటి పదము రవి తర్వాత అక్షరం ఏంటి నాన్న లా లాతో వచ్చేటువంటి పదం ఏంటి నాన్న చిత్రంలో చూడండి లడ్డు లాతో వచ్చేటువంటి పదం ఏంటి నాన్న లడ్డు తర్వాత అక్షరం ఏంటి నాన్న వా వాతో వచ్చేటువంటి పదం ఏంటో చూడండి చిత్రంలో వా లా వలా వాతో వచ్చేటువంటి పదం ఏంటి వా లా వలా తర్వాత అక్షరం ఏంటి నాన్న షే
షే ఏమనాల దీన్ని షే షేతో వచ్చేటువంటి ఈ పదం ఏంటో చూడండి చిత్రంలో శంఖము ఏంటి నాన్న షేతో వచ్చేటువంటి పదము శంఖము అనండి శంఖము తర్వాత ష ష ఏంటిది ష షాతో వచ్చేటువంటి పదం ఏంటి నాన్న చిత్రంలో చూడండి ఏంటిది వేషము మధ్యలో రెండవ అక్షరం ఉంది చూడండి అది వేషము రెండో అక్షరాన్ని ష అంటాం కదా వేషము తర్వాత ఏంటి నాన్న తర్వాత అక్షరం స మరి సాతో వచ్చేటువంటి పదం ఏంటో చిత్రంలో చూడండి స బు సబ్బు సాతో వచ్చేటువంటి పదం ఏంటి నాన్న సబ్బు తర్వాత తర్వాత అక్షరం ఏంటి నాన్న హ హతో వచ్చేటువంటి పదం ఏంటో చూద్దాం చిత్రం చూసారా ఆ హతో వచ్చేటువంటి పదం ఏంటిది హంస హంస అవునా తర్వాత అక్షరం ఏంటి నాన్న ల ఏమనాల దీన్ని ల అనాలి మరి లాతో వచ్చేటువంటి పదం ఏంటో చిత్రంలో చూడండి తాళము తాళంలో మరి ఈ లా అక్షరం ఎన్నవది రెండవది కదా ఆ దీన్ని ఏమని చదువుతాం మరి తాళము తర్వాత అక్షరం ఏంటి నాన్న క్ష ఏమంటారు దీన్ని క్ష మరి క్షతో వచ్చేటువంటి పదం ఏంటో చిత్రంలో చూడండి క్షత్రియుడు ఏంటి నాన్న క్షత్రియుడు క్షత్రియుడు అంటే రాజు అవునా తర్వాత అక్షరం ఏంటి నాన్న రౌతి దీన్ని ఏమంటారు రౌతి దీని బండిరా అని కూడా అంటారు మరి రౌతితో వచ్చేటువంటి పదం ఏంటో చూడండి ఇది రంపము ఏంటి నాన్న రాతో వచ్చేటువంటి పదము రంపము మనము ఇంకా కొన్ని పదాలు కూడా ఇప్పుడు నేర్చుకుందాము నేను ఒక్కొక్క పదం చెప్తుంటాను నా తర్వాత మీరు కూడా చెప్పండి ఫస్ట్ పదం చూడండి పా డా వా పడవా ఫలితం ఫలితం బాలం బలం భయం భయం మా డా మా మడమా యాజ్ఞం యజ్ఞం రాకం రకం లాత లత వాడ వడ శనగ శనగ మేషం మేషం సంత సంత హరి హరి సరళ సరళ క్షమ క్షమ రంపము రంపము పిల్లలు పదాలన్నీ నేర్చుకున్నారు కదా మరి ఇక్కడ చూడండి క్రింది అక్షరాలను కలిపి రాయండి అవునా నేను ఒకటి రాసాను చూడండి ప లా క పలక అనేటువంటి పదం వచ్చింది కదా మీరు కూడా మిగతా అక్షరాలన్నీ కలుపుతూ పదాలు తయారు చేయండి సరేనా పిల్లలు పిల్లలు అదే విధంగా ఈ గల్లలో అక్షరాలు కనిపిస్తున్నాయి కదా ఈ అక్షరాలతో మీరు కొత్త పదాలు తయారు చేయాలి ఇక్కడ అన్ని హల్లులు అల్లు అక్షరాలు ఉన్నాయి అన్ని అల్లు అక్షరాలు ఉన్నాయి కదా నాన్న ఈ అల్లు అక్షరాలతో మీరు పదాలు రాయండి ఒకటి రాసాను చూడండి నేను హ హాక్ సున్నా పెడితే హంస హంస అనే పదం రాశాను కదా మీరు కూడా ఇందులో ఉన్నటువంటి అక్షరాలతో పదాలన్నీ కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీల్లో రాయండి పిల్లలు చూడండి నాన్న ఇక్కడ క్రింది చిత్రాలు చూసి వాటి పేర్లు రాయండి ఇక్కడ చిత్రాలు ఉన్నాయి కదా వాటి పేర్లు రాయాలి మీరు
ఇక్కడ మొదటి చిత్రం ఏంటిది పనస కింద మీరు ఏమని రాయాలి పనస అని రాయాలి తర్వాత చిత్రం ఏంటి నాన్న హంస అవునా హంస అని కింద రాయండి అదే విధంగా తర్వాత చిత్రము పలక కదా నాన్న పలక అని కింద రాయండి తర్వాత చిత్రం ఏంటి నాన్న వనం కింద ఏమని రాయాలి వనం వనం అని రాయండి తర్వాత చిత్రం ఏంటి నాన్న రంపం కదా రంపం రంపం అని రాయండి ఈ హోమ్ వర్క్స్ అన్ని కూడా చేసుకొని మీరు నాకు చూపించాలి నాన్న ఓకేనా బాయ్ పిల్లలు